ఎలా కాపాడాడు, ఐగుప్తుల్లోనే ఉంచి ఎలా కాపాడాడు, ఐగుప్తుల నుంచి బయటికి తీసుకురాకుండానే ఎలా కాపాడాడు. అలాగ లోకమంతా ఐగుప్తు, దేవుని బిడ్డలేమో గోషెను. అది మళ్ళీ నెరవేరుతుంది. పిల్లారా, ఇది ఐదవ ముద్ర. ఆరవ ముద్ర ఏంటి మరి? అది కూడా పాతాళ లోకములో నుండి ఇంకొక విచిత్రమైనటువంటి ఆరవ దూత బూర ఊదినప్పుడు విచిత్ర జీవులు వస్తే అవన్నీ 20 కోట్ల గుర్రాలట. 16 వచనం 9:16 ఆ గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇంతయని నేను వింటిని. 20 కోట్లట, 20 కోట్ల గుర్రాలు. ఆ గుర్రములకు వాటి మీద కూర్చున్న వారికి నిప్పువల ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉండే. గుర్రాలకు మైమరువులు కవచాల వంటివి, కూర్చున్న వాడికి కూడా అదే మైమరువు. వాటికి పేరేమో గుర్రలు కానీ గుర్రాలు కానీ ఆ గుర్రముల, ఆ గుర్రముల తలలు సింహముల తలల వంటివి. ఆ 20 కోట్ల గుర్రాలు పేరుకే గుర్రాలండి, ముఖాలు సింహంలాగా ఉన్నాయి, సింహంలాగా. అవి ఏమనవు, కరవవు, కొట్టవు, తిట్టవు, ఏమనవు. నోరావలించి విషవాయువును వెదజల్లుతూ, అది నోరు తెరవగానే అగ్ని, ధూమము, గంధకములు బయలు వెళ్ళుతున్నది. ఎంత ఘోరము తెలుసా పిల్లగా, ఇవి ఊరికే భూమండలం అంతా తిరుగుతూ ఉంటాయి అంత. ఇంకేమన్నావు, ఎవరిని కొట్టవు, తిట్టవు, ఏమన్నావు. మనుషుల మీదకి అని గాలి ఊదుతా తిరుగుతూ, ఆ అగ్ని, ధూమము, గంధకము ఈ మూడిటి దెబ్బ చేత, 18వ వచనం చూడండి, ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెళ్ళొచ్చున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషుల్లో 1/3 చంపబడిన. ఇప్పుడున్న జనాభా 750 కోట్లు. అందులో 3 భాగాలు చేయండి. మనుషుల జనాభాలో 300 అంటే 250, 250, 250, 750/3, 250, 250, 250, 3 గుంపులు అవుతాయి. అంటే ఇప్పుడు ప్రస్తుత మానవ జనాభాలో 1/3 250 కోట్లండి. ప్రస్తుతము మానవ జనాభా లెక్క అందులో 1/3 250 కోట్లు. ఒక గంట అది ఉఫ్ఫరవుతుంది. అంతకుముందు మిడతలేమో 5 నెలలుండి బాధ పెడితే, ఎవరిని చంపవవి, ఊరికే కలిసి బాధ పెడితే అంతే. ఆ మిడతలు కరుస్తాయి, గిలగిల కొట్టుకుంటాడు, చావురాదు అంతే. ఈ గుర్రాలకు ఆజ్ఞ ఇవ్వబడింది, సింహ ముఖము కలిగిన గుర్రములారా మనుషుల్ని సంహరించండి అని. ఎంతమంది అంటే 18వ వచనం, ఈ 3 దెబ్బల చేతనగా వీటి నోళ్ళలోంచి, నోళ్లలో నుండి బయలు వెళ్ళుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేతను మనుషుల్లో 1/3 చంపబడి. మనుషుల్లో 1/3 అంటే 900 కోట్లు ఉంటే 300 కోట్ల మంది చేస్తారు. 750 కోట్ల జనాభా కొనసాగితే 250 కోట్ల మంది ఒక గంటలో చచ్చిపోతారండి. అక్కడ చూడండి ఏం చెప్పాడు, ఒకటే గంట. 15, మనుషులలో 1/3, 9:15 అండి, మనుషుల్లో 1/3 సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన 4 దూతలు వదిలిపెట్టబడి, 4 దగ్గర 5-5 కోట్ల గుర్రాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు, అందరికి బ్లూయిష్ రెడ్, రెడ్డిష్ బ్లూ బ్లెండ్ అయినటువంటి ఆ కలరిస్తాం మైమరువులు ఉన్నాయి. గుర్రాలు కూడా మైమరువులు ఉన్నాయి. అదే నెల, అదే సంవత్సరము, అదే గంట,
మనుషుల్లో మూడో భాగాన్ని చంపేయాలి అని, వాటికి ఆజ్ఞ ఇవ్వబడను చిత్తం మహాప్రభు అని వచ్చింది. విదిన్ వన్ అవర్ ప్రతి స్థలము నుండి వార్తలు వింత జీవులు వచ్చి కనబడ్డాయి. ఆ వింత జీవులకు ఎదురుగా పోయిన ప్రతి మనిషి అక్కడే గిరగిలబడి కొట్టుకొని చచ్చిపోతున్నారు. కోట్ల మంది చచ్చిపోయారు, 200 కోట్ల పై చెరుకు జనాభా ఒకటి గంటలో చచ్చిపోయారు. ఏమి జరుగుతున్నదో తెలియక మానవ జనాభా భూ ప్రజలందరూ కూడా ఆందోళనలో పడిపోయారు. ఏం జరిగింది, ఏం జరిగింది? ఇది 2వ శ్రమ 6వ బూర. దయచేసి చూడండి, ప్రకటన 8:13. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఉన్న ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దాలను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని బిక్కిలి గొప్ప స్వరముతో చెప్పుట నేను వింటిని. మొదట 4 బూరలు మామూలుగా శ్రమలు వచ్చినాయి, చివరి 3 భయంకరమైన మహాశ్రమ. అందులో 9వ అధ్యాయంలో 5వ బూర 6వ బూర 2 బూరలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మొదటి బూర 5వ బూర వాడు వస్తాడు, గాలి ఊదుతాడు, సమాజంలో చాలా బీభత్సకాండ సృష్టిస్తాడు, దాన్ని మనుషుల్ని మాత్రం చంపడు చంపడు చంపడు. 2వ శ్రమ 6వ దూత బూర ఊదినప్పుడు నీకెన్నో ఆశీర్వాదాలు. 6వ దూత బూర ఊదినప్పుడు భక్తులకు ఆశీర్వాదం, భ్రష్టులకేమో శిక్ష. ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు ఉన్నారు, వాళ్ళ మీదకి ఏ విషవాయువు రాలేదు, ఏ కప్పలు రాలేదు, ఏ చీకటి రాలేదు, ఏ పేలు రాలేదు, ఏ ఈగలు రాలేదు. అలాగే 6వ దూత బూర ఊదినప్పుడు సంఘం ఇంకా భూమి మీదనే ఉంటుంది, వీళ్ళకేమో కాపుదల ఆశీర్వాదం. సాతానును ఆరాధించి 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకేమో శాపము మరణ శిక్ష. ఒకే లోకం, ఒకే భూగ్రహం, కొంతమందికేమో కాపుదల ఆశీర్వాదం, కొంతమందికేమో శిక్ష మరణం. యేసుక్రీస్తును తృణీకరించి క్రీస్తు విరోధిని ఆరాధించిన వాళ్ళందరికీ శాపము శిక్ష మరణం. క్రీస్తు విరోధి నాకు అక్కర్లేదని, నజరేయుడైన యేసే నాకు ప్రభు అని యేసుకు కమిట్మెంట్ అయి ఉన్నవాడు అద్భుతంగా వారికి ఏ విధమైన మిడతలు కానీ గుర్రాలు కానీ ఏవి హాని చేయవు. ఎందుకంటే జీవమగల దేవుని ముద్ర ఉన్నది. ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను వాటి పాఠాన్ని ప్రియులారా. ఇంతకు రేషన్ కార్డు వాడేమో కష్టపడి కొనుక్కున్నాడు, కానీ ఇక్కడ 666 ముద్ర ఉన్నది కానీ చేతిలో రేషన్ కార్డు ఉంది కానీ పనికి రాకుండా పోయిన ఈ మిడతలు గుర్రాలను బట్టి. మరి ఇప్పుడు ఆహారం ఇవ్వనుపో, మీరు నాకు మొక్కలేదు కదా అని క్రీస్తు విరోధి క్రైస్తవ ప్రజలను తోసేశాడు, వాళ్ళ సంగతి. ఇక్కడ దేవుని యొక్క లేఖనములో ఇంకొక భాగం నెరవేరుతుంది. దేవుడు కరువులో తన ప్రజలను పోషించుటకు సమర్థుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరు అంటే తన భక్తులను పోషించుటకు సమర్థుడు. బైబిల్ గ్రంథంలో మీకు బాగా జ్ఞాపకం ఉన్నటువంటి ఒక విషయం మీ దృష్టికి తెస్తాను. దేవుడు ఇశ్రాయేలీయులకు కరువు వచ్చినప్పుడు ఏలియాను పోషించాడు, మనకు బాగా తెలుసు, తెలుసు కదా. ఏలియాను ఎలా పోషించాడు? 33వ కీర్తన 18వ వచనం చూడండి. 33వ కీర్తన 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును
యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొర కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. యేసును అమ్మేసుకొని, రక్షణ అమ్మేసుకొని రేషన్ కార్డు తెచ్చుకుంటే అది పనికి రాకుండా పోయింది. నాకేం అక్కర్లేదు, మా ఏసయ్య ఉన్నాడు లేమని మొండికేసి తగించి విశ్వాస పరీక్షలో నిలబడిన వాళ్ళను దేవుడు అద్భుతంగా పోషిస్తాడు. ఎలా పోషిస్తాడో మనకు దేవుని వాక్యంలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయములో చెప్పబడింది. ఎలా పోషిస్తాడు అంటే 17:16, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువగా లేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుణ్ణి బిడ్డలారా, అద్భుతంగా సారెపతులో ఒకనొక సీదోను, తూరు సీదోను పట్టణ సంబంధమైన సారెపతన్న ఊరికి పోయి అక్కడ ఏలియాను ఉండమన్నాడు దేవుడు. ఒకనొక తల్లి కరువు వచ్చేసింది, కానీ నేను కొంచెం అంత పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఓ 2-3 అపూపములు అప్పములు చేసుకొని తినేసి నేను నా కొడుకు చచ్చిపోతాం అనుకుందామే. విధవరాలు తండ్రి, ఆ బాబుకు తండ్రి లేడు, ఈమెకు భర్త లేడు, వాడే చిన్నవాడు, కరువు వచ్చేసింది, పనికి ఎవడు పెట్టుకుంటాడు, ఆహారం ఎక్కడ దొరుకుతుంది, చచ్చిపోతాంలే. ఆఖరిసారి వాళ్ళకు ఒక రొట్టె, నేను ఒక రొట్టె తిని చచ్చిపోతాం అనుకున్నాను. అక్కడికి దేవుడు ఏలియాని పంపించాడు. అమ్మా ముందు ఒక రొట్టె నాకు చేసి తీసుకురమ్మంటే సరే నేను తీసుకొచ్చి తిన్నాడు. అప్పుడు చెప్పాడు, ఈ కరువు అంతా తీరిపోయేదాకా ఆ గిన్నెలో, ఆ పాత్రలో పిండి పిసుకు తొట్టిలో చపాతీల పిండి అయిపోదు, ఊరుతానే ఉంటుంది తీస్తున్నప్పటికీ. ఈ నూనెలో, ఈ నూనె సీసా సిరా, నూనె బుడ్డి, ఒక పాత్ర, ఒక కంటైనర్ ఉంది, నూనె పోసినటువంటి జాడి ఉంది. ఆ నూనె జాడిలో ఉన్నటువంటి నూనె అయిపోదు, సీసాలో నూనె అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. ఏ రోజుకి ఆ రోజు ఆ పిండి తీసుకోవడం, చపాతీలు చేసుకోవడం, నూనెతో కాల్చుకోవడం, శుభ్రంగా తినడం, బయటికి వెళ్ళే పని లేదు, కొనుక్కునే పని లేదు. ఆ విధమైన అద్భుతాలు క్రీస్తు ప్రజల కొరకు దేవుడు మహాశ్రమల కాలంలో ఎన్నెన్నో చేస్తాడు. అంతేకాదు కొంతకాలము ఇంకో రకంగా కూడా పోషిస్తాడు. ఆ 17వ అధ్యాయంలో కిరీతు వాగు దగ్గర దాగి ఉండుము అన్నాడు దేవుడు. దేవుడిని ఆజ్ఞ 17:3లో కరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని ఆజ్ఞాపించాడు. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి అని అతనికి తెలియజేయగా, యెహోవా సెలవు చొప్పున యోర్దానికి ఎదురుగా ఉన్న కిరీతు వాగు దగ్గర ఏలియా నివాసము చేశాను. మొదటి రాజులు 17:6, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందును రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచూ ఉండెను. అతను ఆ వాగునీరు త్రాగుచుండెను. దేశమంతటా కరువు వచ్చింది 3.5 సంవత్సరాలు.